దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్లోకి, మరి ఫేస్బుక్ లైవ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉపవాస గుడికిలో మనము వాక్యం వెనుక ముందు వచ్చిన ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి తల్లో ఉంచినట్లయితే దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం వచ్చి మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎన్నిక లేని వారము, అయోగ్యులము, యోగ్యత లేని వారము ప్రభువా, అయినా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మీరు మాకు సహాయం చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చక్కని కాపాడారు ప్రభువా. గడిచిన శుక్రవారం నుంచి ప్రత్యేకంగా ఈ శుక్రవారం వరకు, ఈ వారం అంతా, ఈ రోజంతా మీరు తోడుగా నీడగా ఆపుదల మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా నాని ఉపవాస కొడుకులు మీ సన్నిధిని మాకు దయచేయండి ప్రభువా. నాని ఉదయకాల సమయం నుంచి మీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని నాకు, మాకందరికీ, అనేక మందికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి కొందనాలు. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలు మాకెంతో తండ్రి ప్రభువా ఆదరణనిస్తాయి ప్రభువా. మీ మాటలు మాకు శక్తిని ఇస్తాయి ప్రభువా, బలమునిస్తాయి ప్రభువా. మీ మాటల ద్వారా మేము జీవించగలము తండ్రి. మీరే మాకు సహాయం దయచేయమని ఫేస్బుక్ లైవ్లోకి అనేక మంది వచ్చి ప్రభువా, సన్నిబిడ్డలు వచ్చి, బంధువులు, స్నేహితులు అనేక మంది వచ్చి మీ వాక్యాన్ని విని ప్రభువా బలపడడానికి మీ కృప చూపించమని నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని జనాంగమ, ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము, దయచేసి బైబిల్ వారు నాతో పాటు మీరు బైబిల్స్ను తెరిచి మరి నాతో పాటు వాక్యాన్ని చదవలసిందిగా ధ్యానం చేద్దాం మనందరం కలిసి. యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము 7, 8వ వచనాలు మనం చదువుతాం. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనాలు ప్రేమంటి వారిలా చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 7వ వచనం జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయినైనా ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనా? 8వ వచనం నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానిని కోయుదురు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించిన గాక. ప్రేమంటూ వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ యోబు గ్రంథంలో చక్కని మాటలు మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయము 6 మరి 8వ వచనాలు ప్రేమంటూ వాళ్ళారా, మరి యోబు గ్రంథం అంటేనే ఒక మంచి, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మంచి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒక ఛాలెంజింగ్ మరి మన జీవితాల్లో ఉండాలని ఆశపడుతుంటాం. రోషము కలిగి జీవించాలి అనేటువంటి ఆశ, కోరిక మనలో పుడుతూ ఉంటుంది. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడికి, దేవుని యొక్క బిడ్డకి మరి యోగు గ్రంథం చదివినప్పుడు వారిలో ఒక రోషం పుడుతుంది. ప్రేమంటారు, ఎందుకనంటే యోగు అంత పరిశుద్ధముగా, నమ్మకముగా, యథార్థముగా, నీతిగా జీవించగలిగాడు. దేవుని చేత మరి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చేతనే మరి మెచ్చుకొనదగినటువంటి బిడ్డగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారిలారా చూడండి, యోబు గ్రంథంలో చక్కని మాటలు మనం చూస్తున్నాం. అయితే మరి యోబు ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నాడు, లేకపోతే యోబుకి ఎవరు చెప్తున్నారంటే, ప్రియులరా, యోబుకి మరి 3 శిష్యులు ఉన్నారు. 3 శిష్యుల్లో ప్రియమైన వారిలారా ఎలీఫాస్,
మరి నా ఎలీఫాస్ మరి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నమాట. ఎందుకు దాని ముందుగా మనం చూసినట్లయితే యోబు తన పుట్టిన దినమును శపించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే చాలా బాధలు, వేదనలు, శోధనలు, మరి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంతేకాకుండా తన జీవితంలో మరి ఎంతో మరి రాయల్గా, ఎంతో అద్భుతంగా, అనేకులకు మాదిరికరంగా జీవించినటువంటి మరి యోబు ఒకనొక సమయంలో మరి చాలా బాధతో వేదనతో ఉంటూ ఉన్నప్పుడు ప్రేమంటూ వాళ్ళరా మూడో అధ్యాయం యోగు గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచనంలో, ఆ తరువాత యోగు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమున శపించెను. ప్రేమంటూ వాళ్ళ తను పుట్టిన దినమున గురించి శపిస్తూ ఆ మూడో అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. అయితే దానికి రిప్లైగా ప్రేమెంట్ వాడలరా తన మరి మరి దానికి రిప్లైగా ప్రేమెంట్ వాడలరా యోగు గ్రంథం నాలుగో అధ్యాయం ఎలీఫాజ్ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యోగు గురించి యోగుకు తను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనేటువంటి ప్రశ్న ఆయనకు వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమెంటు వాళ్ళ చూడండి మరి ఆరో వచనంలో, నాలుగో అధ్యాయం యోగు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ప్రేమెంటు చక్కని మాట. ఎందుకు ఎలీఫాజ్ ఎందుకు చెప్పగలుగుతున్నాడు ఈ మాట అంటే, యోబు పరిస్థితి ఎలా ఉన్నదంటే, యోబు మరి తన పుట్టిన దినమును శపించుకుంటూ ఎంతో వేదనతున్నప్పుడు, లేకపోతే తన జీవితంలో యోబు మరి బలపరచడానికి, యోబును మరి అనేక విషయాల్లో పురుకొల్పడానికి ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఎలీఫాజ్ యోబును మరి ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రిమెంట్ వాళ్ళరా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి భయము కలిగి ఎంతో మరి భయంకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. ప్రిమెంట్ అలాగే దేవుని నమ్ముకున్నటువంటి వారు అలాగే జీవిస్తున్నారు, దేవుని నమ్మనటువంటి వారు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. ప్రిమెంట్ వాళ్ళరా దేవుని విశ్వసించినటువంటి నీవు నేను, దేవుని నమ్మినటువంటి నీవు నేను ఏ విధంగా ధైర్యం ఉండాలి? ఎందుకు ధైర్యం ఉండాలంటే, నీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతూ ఉంటావు. నీవు దేవుని మీద నువ్వు మరి నమ్మకం పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. సంపూర్ణంగా నువ్వు నిజమైనటువంటి భక్తిని భక్తిని చేస్తున్నప్పుడు, నిజమైన భక్తిలో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నిజంగా ధైర్యము కలిగి ఉంటావు. అదే ఎలీఫాజ్ మరి యోబుని ప్రశ్నిస్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా అని అడుగుతున్నాడు. ప్రిమెంట్ వారి దేవుని జనాంగమా, ఈరోజు నీ దినముల్లో నిజంగా మరి భక్తి కలిగి మనం జీవించాలని ఆశపడుతున్నా, భక్తి లేనిటువంటి వారంగా చాలా సందర్భాల్లో మనం జీవిస్తూ ఉంటూ ఉంటాం. ప్రియులారు చూడండి, అవకాశం వచ్చినప్పుడు ఒక విధంగా, అవకాశం లేనప్పుడు ఒక రీతంగా మనం జీవిస్తూ ఉంటూ ఉంటాం క్రైస్తవులంగా. దేవుని ప్రేమంటూ వాళ్ళరా మరి అందుకే అంటే ఉన్నాడు, అటువంటి భక్తి మనకు అవసరం లేదు. నిజమైనటువంటి మరి యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవిస్తే అది దానికి ఒక అర్థం ఉంటుందని చెప్తూ ఉన్నాడు. ప్రేమంటూ వాళ్ళు చూడండి, దీనికంటే ముందుగా ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటారు. మొదటి కొరింథి మూడో అధ్యాయము మరి ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే, మొదటి కొరింథి మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకున్నాను. కదండి, మనం ప్రతి ఒక్కరం కూడా జీతం పుచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. ఎందుకంటే మనం పని చేస్తే దాని జీతం నుండి మనం ఆశిస్తూ ఉంటాం. ప్రిల్లరా అలాగే నీ భూలోకంలో నువ్వు ఎటువంటి మరి జీవితాన్ని జీవిస్తావో, ఎటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తావో, ఎటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో, ఎలాగ జీవిస్తావో, దానికి కూడా నువ్వు జీతము పుచ్చుకొనబోతూ ఉంటున్నావు. నీకు జీతము ఇవ్వబడబోతున్నది, నీకు జీతము మరి తప్పకుండా సిద్ధపరచబడుతూ ఉన్నది. అందుకే అంటే ఉన్నాడు, ప్రతి వాడు తాను తాను చేసిన క్రియలను బట్టి జీతము
పుచ్చుకొనెను. ప్రియమైన వారలారా, యోబు కూడా తన యథార్థ ప్రవర్తన బట్టి మరి భక్తిని బట్టి మంచి సాక్ష్యము పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా లేదా అనే ప్రశ్న నువ్వు వేసుకునవలసినటువంటి అవసరత ఈ దినముల్లో చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నటువంటి నీవు, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న నీవు, కుటుంబంలో, సంఘంలో, లేకపోతే గ్రామంలో, మరి అనేక ప్రాంతాల్లో మనం ఉంటున్నటువంటి మనం, అనేక ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి మనము, మన భక్తి జీవితాన్ని ఎలా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, మన భక్తి మనకు ధైర్యము పుట్టించకపోతే నువ్వు చేసే పని వ్యర్థమవుతున్నదని నువ్వు గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగా. జీతం లేకుండా ఎవరైనా వృత్తిగా చేస్తారండి? ఫ్రీగా ఎవరైనా పని చేస్తారా? లేదు. ఏ చిన్న పని చేసినా నాకేమి ఉపయోగపడుతుంది, నాకేమి లాభము కలుగుతుందని చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటూ ఉంటాం. ప్రియులారా చూడండి, చిన్న పని చేసినా మనం దానికి ప్రతిఫలాన్ని కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని జనాంగముగా ఉన్నటువంటి మనము, మరి నీ భక్తి నీకు ఆధారంగా ధైర్యంగా నువ్వు లేకపోతే ఈ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి శ్రమ మరి వ్యర్థమవుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకనంటే జీతం రాకపోతే, నీకు ప్రతిఫలం రాకపోతే, దానికి నువ్వు చేసినటువంటి పనికి మంచి జీతాన్ని లేకపోతే మంచి ఫలాన్ని పొందుకోకపోతే దాని యొక్క కష్టము వ్యర్థమైపోయినట్టుగానే మనం చూస్తుంటున్నాం కదండి. ప్రిమెంట్ వాళ్ళు చూడండి, సంవత్సరం అంతా కష్టపడి, మరి సంవత్సరం అంతా పొలం పనిచేసి, మరి సంశాంతంలో వారికి వచ్చేటువంటి మరి రాబడి ఎంత ఉన్నదని ఒకసారి వారు ప్రశ్నించుకున్నప్పుడు లాభకరం ఉంటే ఆనందిస్తారు, లేకపోతే మరి దాని సరిపోతే కొంచెం సంతోషం పొంది బాధ కలుగుతూ ఉంటుంది. అసలు నష్టంలో ఉంటే చాలా వేదన కలుగుతుంది, చేసిన కష్టమంతా వ్యర్థమైపోయిందని బాధపడుతూ ఉంటారు. ప్రేమేంటి వారి దేవుని జనాంగమా, దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నప్పుడు, జీతము ఇవ్వబోతూ ఉన్నప్పుడు, నీ భక్తి జీవితాన్ని చూసి దేవుడు మరి గొప్ప ప్రతిఫలం నీకు ఇవ్వాలనంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి. నీ భక్తి నీకు ఎలా ఉండాలండి? ధైర్యము పుట్టించేదిగా. ప్రేమేంటి వారి, ఒక మాట మనం చూద్దాం. రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కని మాట మనం అక్కడ చూడొచ్చు. చూద్దాం చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మరి 3వ అధ్యాయము మరి 5వ వచనంలో చక్కని మాట మనం చూస్తున్నాం. పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉండి ఉందురు, ఇట్టి వారికి విముఖుడు అయ్యుండుము. చూడండి చక్కని మాట, అపొస్తలుడైన పౌలు గారు తన నిజమైన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉంటున్నాడు. పైకి భక్తి గల వారుగా ఉంటారు వారు, కానీ వారి శక్తిని ఆశ్రయించినటువంటి, శక్తిని తెలుసుకున్నటువంటి, రుచి చూడనటువంటి, మరి దేవుని గొప్పతనాన్ని చూడనటువంటి, దేవుని సాక్షిగా కనీసం ఒక్కసారి కూడా దేవుని సాక్షిగా నిలబడలేనటువంటి, మరి భక్తి లేనిటువంటి జీవితాన్ని జీవించే వారికి నీవు దూరముగా ఉండు, వారికి విముఖుడుగా ఉండు అంటే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని జనాంగమ. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రేమంటూ వాళ్ళ, ఈరోజు ఈ జన్మంలో నీవు నేను మన జీవితంలో మన భక్తి మనకు ఆధారమై ఉండాలి. ప్రేమ ఉండాలి. డబ్బు నీకు ఆధారం కాదు, బలగము నీకు ఆధారము కాదు, మరి చదువు నీకు ఆధారము కాదు, లేకపోతే మరి నీకు ఒక అధికారం ఆధారం కాదు, లేకపోతే ఉద్యోగం ఆధారం కాదు, లేకపోతే సౌందర్యం ఆధారం కాదు. ఈ జన్మలలో ఏది నీకు ఆధారమో కానే కాదు. నువ్వు దేని మీద ఆధారపడవలసిన పరిస్థితి అంటే ఈ జన్మల్లో నీ భక్తే. దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఎంతైనా ప్రాముఖ్యం. ప్రేమంటూ వాళ్ళ కదండి, ఈ జన్మలో మనం చూస్తున్న ప్రపంచమంతా అల్లకులలో కదండి, ప్రపంచమంతా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రేమంటూ వాళ్ళ,
దేవుని బిడ్డలంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా నీవు నేను ధైర్యంగా మనం ఉండాలంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి కదండి. ప్రేమేంటి వాళ్ళరా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితము ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మార్చ్ ఏప్రిల్ రాగానే ఉద్యోగాలు చేసేటువంటి వారు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా అకౌంటింగ్ క్లోజింగ్ అండ్ మళ్ళీ మరి అకౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి. ప్రేమెంట్ వాళ్ళు ఆ సంవత్సరం అంతా వారు చేసినటువంటి ఆ పని నిమిత్తము ఆ పని సక్సెస్గా మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ రానున్నటువంటి దినముల్లో వారికి మంచి స్కేల్ మంచి జీతాన్ని మంచి ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటారు, వారి జీతం పెరుగుతూ ఉంటుంది. ప్రేమేంటి వాళ్ళ, నీ భక్తి జీవితము నీకు ధైర్యము పుట్టించాలంటే నీ భక్తి యథార్థమైనటువంటి భక్తిగా ఉండాలి కదండి. చాలా సందర్భాల్లో ప్రేమేంటి వాళ్ళ, ఇంటిలో భక్తి, చర్చిలో భక్తి, బయట భక్తి, లోపల భక్తి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, వారికి దూరముగా ఉండు, విముఖుడమై ఉండు, శక్తిని ఆశ్రయించినటువంటి వారికి కదండి. ఇది నాలో నిజంగా నువ్వు దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడి నువ్వు జీవిస్తున్నట్లయితే నీవు ధైర్యముగా నువ్వు ఉండగలుగుతావు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నన్ను సమృద్ధితో నింపగలడు, నా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చగలడు, నన్ను ఆరోగ్యముతో నింపగలడు, సజీవుడిగా వండించగలడు, నన్నే కాదు నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నా దేశాన్ని, సమస్తాన్ని కూడా ధైర్యముగా మరి నువ్వు ఉండగించగలుగుతావు. ప్రేమంత వాళ్ళారా, ఈరోజు రాత్రికాల సమయంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా ఒకసారి ఆలోచించే. అందుకే అంటామన్నాడు, మరి శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా మనం ఉండొద్దు, కానీ దేవుని మీద ఆధారపడే కదండి. శద్రక్ మేషక్ అభ్యద్నగోలు అంటారు దానియేలు గ్రంథంలో. ప్రేమంటే వదలారా, దేవుని మాటకు లోబడి దేవుని మీద ఆధారపడి రాజుకే ధైర్యముగా ఆన్సర్ చేస్తామంటారు. ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్తా ఉంటున్నాడు. ప్రేమంటే వాడలారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించినట్లయితే ఇప్పటి నుంచైనా నిజంగా దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి కదండి. ప్రేమంటే వాడలారా, యోబు గ్రంథం మరి యోబు అదే చెప్తూ ఉన్నాడు. యోబు గురించి కూడా మనం చదువుకుంటే ఆయన మరి మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, గొప్ప భయము భక్తి కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమేంటి వాళ్ళ, రాత్రికాల సమయంలో నీ భక్తి జీవితం ఎలా ఉన్నదో నువ్వు ప్రశ్నించుకో, దేవునికి మహిమ కలుగునుగాక కదండి. నీ కంపెనీ వారు, లేకపోతే పేమెంట్ వాళ్ళరా, నిన్ను ప్రేమించేవారు, లేకపోతే నువ్వు చేస్తున్న పనిలో ఉత్తీర్ణత, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పనిలో మంచి రిజల్ట్ రావాలంటే దానికి ఒక క్వాంటిటీ చూస్తూ ఉంటారు, క్వాలిటీ ఉందా లేదా చూస్తూ ఉంటారు. క్వాలిటీ ఉంటే మంచి రిజల్ట్, నీకు మంచి దాని జవాబు ఉంటుంది, లేనట్లయితే దాని యొక్క ప్రతిఫలం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఈ రాత్రి ప్రీమెంట్ వాళ్ళారా, యోగభక్తుడికి మరి ఎలిబాసు ప్రశ్నిస్తున్న విధంగా దేవుడు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తే నువ్వు నిజంగా ఆనందించేటువంటి బిడ్డవి, క్రైస్తవునిగా దేవుని దగ్గర ధైర్యముగా ఉండగలిగినటువంటి బిడ్డవే నువ్వు. నువ్వు అలాగూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టించకపోతే ఇంకా నీ ఆత్మీయ జీవితాన్ని
నీవు సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఆవశ్యమున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఇంకొక మాట మనం చూద్దాం. ప్రేమ ఏంటంటే అదే నా యోబు గ్రంథము 4:6 మరి నీ భక్తి నీ ధైర్యం పుట్టించారు. రెండోది నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. యథార్థ ప్రవర్తన ప్రేమంట యథార్థంగా ప్రవర్తిస్తే ధైర్యముగా ఉండగలుగుతాం. మొత్తకై యథార్థముగా నీతిగా సత్యముగా జీవించాడు కాబట్టి జీవిస్తున్నాడు కాబట్టి ధైర్యముగా ఉన్నాడు. మొత్తకై భయపడలేదు, దిగులు చెందలేదు, ఏ విషయంలో కూడా కలవరపడ్డ దేవుని వైపు చూస్తాడు, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన తన జనాంగాన్ని రక్షించుకోగలిగాడు. ప్రేమంటూ అలాగా ఈరోజు రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలముగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా కదండి. నువ్వు పరిశుద్ధుడిగా దేవుని దగ్గర మరి 15వ కీర్తన మొదలు వచ్చిన ప్రకారంగా మరి ఆ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని ప్రశ్నిస్తూ ఉంటున్నటువంటి మరి దావీదు అక్కడే ఆయన సెలవిస్తున్నాడు ఏంటంటే 2వ వచనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమవుతుంది. నీ ప్రవర్తన కదండి యథార్థంగా కొంతమంది మోసకరంగా కదండి ప్రేమంటూ అన్నారు. ఇంట్లో ఒక విధంగా జీవిస్తారు, బయట ఒక విధంగా, సమాజంలో ఒక విధంగా, అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గర ఒక విధంగా, ఇంకా మరి అధికారుల దగ్గర ఒక విధంగా జీవిస్తారు. యథార్థత లేనటువంటి జీవితము జీరో, మీకు ఉపయోగపడదు. దేవుడు అంటాడు యథార్థవంతుల గురించి మరి సామెతల గ్రంథము మరి 15:8 ఒక మాట అంటాడు మరి యథార్థవంతుల గురించి. ప్రేమ అంటే చక్కని మాట చెప్తా ఉన్నాడు ఏంటనంటే మరి సొలొమోను చెప్తా ఉన్నాడు భక్తిని అర్పించు బలు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఎవరికి ఆనందకరం అంటండి? దేవునికి. దేవునికి ఆనందకరం యథార్థవంతుల మరి ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని ఆనందం చేసేది ఏంటనంటే ఈ లోకంలో ఏది లేదు. ప్రేమంట వల్ల బలులు ఆయన వద్ద అంటున్నాడు. ఈ లోక సంబంధమైన దేన్ని కూడా దేవుని కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఏంటనంటే ప్రేమంట వల్ల యథార్థమైనటువంటి. అందుకని యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అందుకే ఎలీఫాస్ అడుగుతా ఉన్నాడు యోగుని, ప్రశ్నిస్తూ ఉన్నాడు, పురుగొల్పుతూ ఉన్నాడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. నీ భక్తి నీ ధైర్యం పుట్టించట్లేదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఈరోజు నువ్వు ప్రశ్నించుకో నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఈరోజు నీ కుటుంబాన్ని ప్రశ్నించు, నీ బంధువులను ప్రశ్నించు, లేకపోతే నీవు ప్రశ్నించుకో నేను చేస్తున్న భక్తి నిజంగా నాకు ఆధారంగా ఉంటుందా, నేను చేస్తున్నటువంటి నేను జీవిస్తున్న యథార్థ ప్రవర్తన యథార్థంగా నేను జీవిస్తున్నాను లేదు, యథార్థంగా నేను జీవిస్తే అది నాకు నిరీక్షణ ఒక మంచి మార్గానికి నాకు ఆధారంగా ఉంటుందా? ప్రేమంటూ వాళ్ళారా దేవుని బిడ్డలంగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారంగా మనం ప్రశ్నించుకోవాలి. అదే మరి యోబు గ్రంథం 4:5 మనం చూద్దాం. జ్ఞాపకము చేసుకోండి యెలీఫాజ్ అంటూ ఉన్నాడు మరి యోబుకు అంటూ ఉన్నాడు ఏంటంటే 4:5 యోబు గ్రంథము 4:7 జ్ఞాపకం చేసుకో యోబు, నువ్వు జ్ఞాపకం చేసుకో ఏంటంటే నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశిస్తారా? నిరపరాధి కదండి, నిరపరాధి అయినటువంటి ఒకడు ఎప్పుడైనా నశిస్తాడా? ఎప్పుడైనా మరి ఆయన నశించిపోవడం నువ్వు చూసావా? ఇంకో మాట చెప్తూ ఉన్నాడు ఏంటో తెలుసా? అక్కడ చూడండి మరి యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనట్టు నువ్వు చూస్తున్నావా? ప్రశ్నిస్తున్నాడు. నువ్వెందుకయ్యా భయపడతావు? ఎందుకయ్యా నువ్వు అధైర్యపడతావు కదండి? నిరపరాధి అయినటువంటి ఏ లక్ష్యం హేతు లేకుండా కదండి
ఇరవై ఐదో కీర్తనలో మనం చూసినట్లయితే చక్కని మాట మనం చూస్తాం. ఇరవై ఐదో కీర్తనలో ఒక మాట మనం చూసి ముందుకు వెళ్దాం. ఇరవై ఐదో కీర్తనలో ఒక చక్కని మాట చూడండి. మరి మనం చూసినట్లయితే మొదటి మూడవచనంలో నీ కొరకు కనిపెట్టేవారిలో ఎవడును సిగ్గునొందడు. దేవుని కొరకు కనిపెట్టేవారు ఎవడు కూడా సిగ్గునొందడు. ఇరవై ఐదో అధ్యాయము కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం మూడవచనం, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందరు. ఎవరు సిగ్గునొందుతారు అంటే ప్రేమంటి వాళ్ళ నిరపరాధులు కదండి. హేతువు లేకుండా కారణము లేకుండా కదండి ద్రోహం చేసేటువంటి వారు ఏమవుతారంటే సిగ్గుపడతారు. ప్రేమంటి వాళ్ళ ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో మన ధైర్యము మనకు ఏదై ఉండాలంటే నీ భక్తి నీకు ధైర్యంగా ఉండాలి. నీ రాత్రి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమై ఉండాలి. నిరపరాధులు కానీ మరి నిరపరాధి అయిన ఎవడు కూడా నశించుకోవడం కదండి. ఒక మాట ఉంది మరి మొదటి పేతురు రెండో అధ్యాయంలో 19వ వచనం మనం చూసినట్లయితే మొదటి పేతురు మరి రెండో అధ్యాయం 19 నిరపరాధివై ఉండి నువ్వు సహిస్తే అది నీకు దీవెన. చూద్దాం చూడండి మొదటి పేతురు రెండో అధ్యాయము ప్రేమంటి వాళ్ళలాగా మొదటి పేతురు రెండో అధ్యాయం 19వ వచనంలో, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. ప్రేమంటి వాడు అన్యాయముగా నువ్వు మరి శ్రమ పొందితే నీకది మేలు కదండి. నిరపరాధి అయినటువంటి ఎవరి కూడా నశించినట్టుగా పాడైపోయినట్టుగా భూమిద మరి లేనటువంటి వాడిగా మనం చూడండి. యథార్థవంతులు అంటున్నాడు చూడండి. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా కదండి. ఎక్కడ ప్రేమేంటి వాళ్ళ దేవుని జనాంగమ మనం నిర్మూలం అవ్వకుండా ఉండాలంటే నశించిపోకుండా మనం ఉండాలంటే యథార్థముగా మనం జీవించాలి. నిరపరాధముగా మనం జీవించాలి. యథార్థముగా మీ భక్తి జీవితానికి వదిలి పెట్టాలి. నీ భక్తి జీవితాన్ని ఇంకా పురుగొల్పి నీలో నీవు ప్రభువు మీద దేవుని మీద ఆధారపడుతూ నిజంగా దేవుని మీద ఆధారపడుతూ నువ్వు జీవిస్తూ ఉండాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది కదండి. ఎలీఫాజ్ యోబును చాలా చక్కని మాటలు చెప్తూ బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, రోషం తెప్పిస్తామన్నాడు. ప్రేమంటి వాళ్ళ రోషం తెప్పిస్తున్నాడు. ఇంకొక మాట ఉంది యోబు గ్రంథంలో 4:7 నేను చూసినంత వరకు, ఎలీఫాజ్ అంటారు, నేను చూసినంత వరకు ప్రేమంటి వాళ్ళ చూడండి, అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయరు కదండి. అక్రమము దున్ని కీడుని విత్తుతారు చూడండి. ప్రేమేంటి వాళ్ళ కీడుని విత్తేటువంటి వారు అన్నారు కదా, వారి ఏమవుతారంట, కీడుని విత్తువారు దానినే కోయదు. కీడేవారు కోరుకుంట. ప్రేమేంటి వాళ్ళ ఈరోజు రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వారంగా ప్రేమంటి వాళ్ళ నీవు నేను మనం అందరం కూడా ఏం చేస్తాము, ప్రేమంటి వాళ్ళ ఏం చేయబోతూ ఉంటుంది ఈ రాత్రి కాల సమయంలో. నీవు నేను మనం అందరము కూడా ధైర్యం తెచ్చుకోవాలి, భక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప శక్తిని పొందుకుంటాం. మొద్దుకే అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు. కీడు చేయాలని హామాను ఎదురు చూశాడు ప్రేమంటి వాళ్ళ. ఈ యోబుకు యూదులందరినీ కూడా నశింప చేయాలని హామాను భయంకరమైనటువంటి ప్లాన్ చేశాడు. మరి ఎంతో ఘోరమైనటువంటి ప్లాన్ చేశాడు కదండి. హామాను ఆ
విత్తినటువంటి ఆ కీడు అతనే కోస్తున్నాడు. కీడును విత్తడు చేయాలనుకున్నాడు ప్రేమంత వాళ్ళ, తాను చిక్కుకున్నటువంటి, తాను మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఊరికేడు ఆయనే వేయబడ్డాడు. అందుకే అక్కడ అంటే ఉన్నాడు యోగ గ్రంథం 4:7-8 నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయదురు. కదండి, నువ్వేమి విత్తుతావు అదే కోస్తావు. గలతీలకు రాసిన పత్రిక 6:7 మనం చూసినట్లయితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 6:7 అక్కడ కూడా చక్కని మాట అపోస్టిల్ పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. ఏంటంటే ప్రేమను మోసపోకుడి అంటూ ఉన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయ. కదండి, నిజంగా మన జీవితంలో దేవునికి భయపడినటువంటి జీవితం మనలో ఉంటే ఇప్పుడే మనం సరి చేస్తాం. భక్తి లేనటువంటి జీవితాన్ని, శక్తిని ఆశ్రయించినటువంటి జీవితాన్ని మనకొద్దు. ఈ భక్తి మన ఆత్మీయ జీవితానికి, మన ఈ యొక్క శారీరక జీవితానికి ఒక ఆధారంగా మనం ఉండాలి. యథార్థ ప్రవర్తనే దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కదండి, లోక సంబంధమైనటువంటి సాధనం అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటాడు తిమోతికి. ప్రేమంటి వారులారా, ఏమని చెప్తూ ఉంటాడండి మొదటి తిమోతిలో మనం చూసినట్లయితే, చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి తిమోతి 4:8 మనం చూస్తే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. శరీర సంబంధమైన పనులు మనం చేస్తాం కదా, సాధకములు ఇవన్నీ కూడా కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ, మరి వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో, దేవునికి మహిమగా అన్ని విషయములలో ప్రయోజనకరము. కాబట్టి నీ భక్తి జీవితాన్ని నెగ్లెక్ట్ చేయద్దు. నీ భక్తి జీవితాన్ని, సమయాన్ని ఇవ్వు దేవునికి. ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వు, వాక్యం చదవడానికి ఇవ్వు, ప్రార్థన చేయడానికి ఇవ్వు, దేవుని కనపరచడానికి, దేవుని మహిమపరచడానికి ఇవ్వు, దేవునికి ఎక్కువ స్థానాన్ని ఇవ్వు, దేవునికి మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వు. దేవుని కొరకు నువ్వు జీవిస్తే, దేవుని నిన్ను మహిమకరంగా మనం జీవించినట్లయితే, భక్తి జీవితాన్ని మనం ఆశ్రయంగా మనం చేసుకుంటే, దేవుడు తప్పకుండా మనలను బ్లెస్ చేస్తాడు. అద్భుతమైనటువంటి జీతాన్ని మనం పొందుకుంటాం. దేవునికి మహిమకరంగా కదండి. మొదటి కొరింథీ మరి చివరిగా మాట చూసుకుని మనం ఉంచుకుందాం. మొదటి కొరింథీ మరి 3:7 మొదటి కొరింథీ 3:7 8:1 చక్కని మాట, మరి ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకో. మంచి జీతం నీకు కావాలనండి, నువ్వు చేయవలసింది ఏంటంటే నీ భక్తి జీవితాన్ని ఓ అద్భుతంగా మంచి మాదిరికరమైన జీవితంగా నువ్వు చేయి. నీ భక్తిని నువ్వు ఆశ్రయం చేసుకో. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. దేవుడి యొక్క మాటలు మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు దీవించింది కాక. ప్రేమంటి వాళ్ళారా, మరి చాలా మెథడిస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. మరి రేపు 8 మరలా మరి లైవ్లో మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి సమయానికి వచ్చి దేవుని పొందండి. చివరిగా ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క మరి కూడికను, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మనము ఉంచుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రియ పరలోక ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన చక్కని మాటలు వచ్చి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధి, మీ సహాయం, మీ కృప మాకందరికీ మీరు అనుగ్రహించండి. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభు, నీ భక్తిని ధైర్యము పుట్టించడాన్ని, యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదని ఎలీఫస్ ప్రభు మరి తండ్రి యోగుకి చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం ప్రభు. నిజంగా ప్రభు, మా భక్తి జీవితాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభు నాయన, యథార్థమైనటువంటి మరి భక్తి కలిగినటువంటి నిజమైన భక్తి మేము జీవించడానికి, చేయడానికి మీ మీద ఆధారపడడానికి, మీ భయము భక్తి కలిగి మేము మరి లోకంలో మరి మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభువా, నాయన ఈ లోకం మేము ఏం చేస్తామో దానికి మంచి జీతాన్ని మేము పొందుకోవాల్సినటువంటి వారు మేము ప్రభువా. మరి మేము చక్కని
జీతాన్ని మేము పొందుకోవాలండి ఈ లోకంలో ప్రభువా. మీకు మహిమ కనుక మీ మీ శక్తి మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మీ కృప మాకందరికి దయచేయమని, లైవ్ ద్వారా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని శాలా బ్యాప్టిస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యను సంఘ బిడ్డలు అందరినీ మీరు దీవించమని, నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం చేరొచ్చి మనందరికీ సర్వలోకములు ఉన్న పరిశుద్ధులకు ప్రత్యేకంగా లైవ్ ద్వారా వాక్యమైన బిడ్డలకు వినబోతున్నటువంటి బిడ్డలకు శాలం బ్యాప్టిస్ట్ ప్రార్థన మందిరం మరి బిడ్డలందరికీ దేవుడు సదాకాలం తోడు నేడా కాపుదల సహాయం సమాధానం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. మై గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.